హైదరాబాద్ పార్సీగుట్టలో దేవీ శరణ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు ఆకుల అరుణ్ కుమార్ తెలిపారు. కనకదుర్గ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రజా వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ లో 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాల నుంచి పెట్టడం జరిగింది. నా పేరు ఆకుల అరుణ్ కుమార్ పార్సీట కమలనేహు నగర్. या देवी सर्वभूतेषु ज्ञानारूपी नमस्तत्ते नमस्तत्ते नमो नमः. अंदर की कृतज्ञतलु. इकड़ वच्चिन वाळ्ळंदरिकी कृतज्ञतलु. गत 25 संवत्सराल नुंचि मेमु गणनीयंगा ई अम्मवारी स्थापन चेस्तुन्नाम. 9 रोजुलु कार्यक्रमालु उंटायि. मोदटि रोजु कलश स्थापन, रेंडव रोजु कार्यक्रमालु उंटायि, सांघिक कार्यक्रमालु, नाटकालु, भरतनाट्यालु. गत 3 रोजुलु कृतमे मेमु ओक नाटकं चेशामु. దానికీ మంచి స్పందన వచ్చింది. దయచేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నాము. చుట్టుపక్కల నుంచి ఎక్కడ నుంచి అన్న ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒక్కసారి దర్శించి వెళ్ళండి. మీ అనుకున్న కోరికలు తప్పక తీరుతాయి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి మేమే ప్రత్యక్షంగా ఉన్నాం ఇక్కడ. సో అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, రండి అమ్మవారిని దర్శించుకోండి, మీ అనుకున్న కోరికలు తీర్చుకోండి, పిల్లా పిల్లలతో అందరూ సుఖంగా ఉండండి. జై మాతాజీ. బద్ది పౌచమ్మ బస్తీ వాసులకు, భక్తులకు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 25 సంవత్సరాల నుండి తప్పకుండా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. వారి కష్టాన్ని ఆ అమ్మవారు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. ఈ నేను కల్పనా కళానికేతన్ ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్ చేశాను. ఒక 4-5 రోజులు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మవారు సదా ఈ అరుణ్ కుమార్ ఆకుల అరుణ్ కుమార్ గారిని కాపాడాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా. అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో అక్కడ దుర్గామాతాదేవి ఈవెన్ తిరుపతిలో ఎలాగ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు అదే స్థాయిలో ఇక్కడ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ కూడా ఒక బ్రహ్మోత్సవాల మాదిరిగా ఈ జంట నగరాల్లో సికింద్రాబాద్ హైదరాబాద్లో కని విని ఎరగని రీతిలో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సంగీతము, భరతనాట్యాలు, భక్తి సంగీత విభావారి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మొన్న శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. అంతకుముందు సత్యహరిచంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. ముందు ముందు రాబోయే కాలంలో అరుణ్ కుమార్ గారి ద్వారా ఇక్కడ ఎన్నో చక్కటి కార్యక్రమాలు మీ అందరికీ మేము అందించబోతున్నామని అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని, వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని, ఈ పురవాసులందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అరుణ్ కుమార్ గారి యొక్క శుభనామము దిగంత పరివ్యక్తమై మహత్తర కీర్తి చంద్రికలతో వెలుగొందాలని, వారికి సర్వేశ్వరుడు సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు స్వయంగా నిర్వహించాలని, అందరినీ ఎంతో సంతోషపరచాలని నేను కోరుకుంటున్నాను మనసారా. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అరుణ్ కుమార్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మిత్రులందరికీ, ఈ పురవాసులందరికీ ఉండాలని మేము ఆశిస్తున్నాము. 95 ఛానల్ ఎప్పుడు ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలని అత్యంత వైభవంగా ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రేక్షకులకు అందిస్తున్నారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి రుణం కూడా తీరలేనిదని మేము అనుకుంటున్నాము. అమ్మవారి దయ వల్ల 95 న్యూస్ ఛానల్ కూడా ఎంతో గొప్పగా వెలుగొందాలని మేము కోరుకుంటున్నాము. 95 ఛానల్ లైవ్ పెట్టమందమ్మా. నెక్స్ట్ ఇయర్ మీరు